ప్రపంచవ్యాప్తంగా మనుషులంతా ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్లను తాగడం అనే పెద్ద తప్పు చేస్తూనే ఉన్నారు. నీళ్లను ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ప్లాస్టిక్ బాటిల్స్ కావాలి, నీళ్లను కొనుక్కోవడానికి ప్లాస్టిక్ బాటిల్స్ కావాలి, మేం మినరల్ వాటర్ మాత్రమే తాగుతాం అని చెప్పుకునే వాళ్ళంతా ఈ మధ్య క్యాన్డ్ వాటర్ అని పెద్ద పెద్ద బబుల్స్ లోని వాటర్ని తాగడం మాత్రమే మొదలుపెట్టారు. మొత్తం మీద 24 గంటలు మనుషులు తాగుతోంది ప్లాస్టిక్ బాటిల్స్ లోని నీళ్లని. ఇది సిటీస్ లో మరీ ఎక్కువ, ఇప్పుడు పల్లెలకు కూడా పాకేసింది. మినరల్ వాటర్ అనేది ఓ స్టేటస్ సింబల్గా భావించుకునే వాళ్లకు తాము ప్లాస్టిక్ వలన విషపూరితమైన నీటిని తాగుతున్నామనే విషయం తెలియట్లేదు. ఇది నిజం. ప్లాస్టిక్ బాటిల్స్ లో నిలవుంచే నీళ్లు ప్లాస్టిక్ విషానికి గురవుతాయి. ఇది గంగాజలం హిమాచలం నుంచి నేరుగా వచ్చాయి అని టీవీలో ప్రకటనివ్వగానే నిజమే కాబోలని నమ్మేస్తాం. ఒళ్ళు రుద్దుకునే సబ్బులు కూడా రసాయనాలతోనే తయారవుతాయి. దాన్ని గంగాజలంతో తయారు చేశామంటే నిజమనే నమ్మేసేంత వెర్రి జనాలు తయారయ్యారు. ప్లాస్టిక్ వాడకం అనేది ఆహార పదార్థాలను పానీయాలను నిలవుంచేందుకు, ఒక చోటు నుండి ఇంకో చోటుకు మోసుకుపోయేందుకు ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు తేలికగా ఉపయోగపడుతున్నాయి. వాటిని వాడద్దు అంటూనే ఉంటున్నారు శాస్త్రవేత్తలు. మనమే వినిపించుకోవడం లేదు. ప్రతిరోజు అమెరికాలో 60 మిలియన్ల ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ని వాడుతున్నారని ఓ అంచనా. మనం అంతకన్నా ఎక్కువే వాడుతున్నాం. ఇంకా కొన్ని రకాలైన రెజినో ప్లాస్టిక్స్ నుంచి సంచులు బాటిల్స్ తయారవుతాయి. వీటిని స్టెబిలైజ్ చేయడానికి BPA అనే రసాయనాన్ని కలుపుతారు. బాటిల్స్ గానీ సంచులు గానీ ప్లాస్టిక్ వాసన రావడానికి కారణం ఇదే. దీనిలో వేడి వస్తువులు ఉంచినప్పుడు గానీ, వాటికి వేడి తగిలినప్పుడు కానీ ఫాక్స్ ఎస్ట్రోజెన్ అనే ఓ విష రసాయనం తయారవుతుంది. ఇది కలిసిన ఆహార పానీయాల వలన ఓవేరియన్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గర్భవతులు ఈ ప్లాస్టిక్ విషాహార పానీయాల్ని గాని తీసుకుంటే పుట్టే బిడ్డకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా తీవ్రంగా ఉందని హెచ్చరిస్తున్నారు. ఇళ్లలోనూ, ఆఫీసులోని, హోటల్స్ లో కూడా ప్లాస్టిక్ బాటిల్స్ వాడకానికి స్వస్తి చెప్పండి. ఆహార పదార్థాలను పానీయాలను ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల్లో ఉంచకండి. ఫ్రిడ్జ్లో మంచినీటిని పెట్టుకోవడానికి రాగి బాటిల్స్ ఉత్తమం. మంచినీటి కుండని మించిన సాధనం మరొకటి లేదు. అసలు మినరల్ వాటర్ మంచా చెడా అన్న దాని గురించి మనం మరోసారి మాట్లాడుకుందాం. ఓ పథకం ప్రకారం మన చేత బలవంతంగా మంచినీటిని ప్లాస్టిక్ బాటిల్స్లో నింపి కొనకపోతే చస్తావనేంతగా భయపెడుతున్న వాటర్ మాఫియా వలలో చిక్కుకుపోతున్న వాస్తవాన్ని గుర్తించకపోతే నష్టపోయేది కేవలం మనమే. అది మినరల్ వాటర్ అయినా మామూలు నీళ్లైనా ప్లాస్టిక్ బాటిళ్లలో ఉంచకండి. సమస్త మానవాళి మంచినీటి మీద నమ్మకం కోల్పోయింది. ఇందుకు సిగ్గుపడాల్సింది ప్రభుత్వాలే. మామూలు హోటళ్లలో 100 రూపాయలకు భోజనం దొరుకుతుంది, కానీ 500 రూపాయల బిల్లు వేసే స్టార్ హోటళ్లకు వెళితే అక్కడ మినరల్ వాటర్ బాటిల్ ఎక్స్ట్రా తెమ్మంటారా అని అడుగుతారు. ఒక భోజనానికి 5 రెట్లు తీసుకునే వాళ్లు గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నారా? వారి వ్యాపార ప్రయోజనానికి మన శాయశక్తులా తోడ్పడుతున్నాం. ఇలా మనం తాగడానికి, వండుకోవడానికి, రేపు స్నానానికి టాయిలెట్స్ కూడా మినరల్ వాటర్ కొనుక్కోవలసిన పరిస్థితిని చేజేతులా తెచ్చుకుంటున్నాం. 40 రూపాయల టిఫిన్ చేసి 20 రూపాయల మినరల్ వాటర్ తాగుతున్నాం. ఏదో ఒకనాటికి మనకు జ్ఞానోదయం అయ్యాక పూర్వపు పద్ధతిలోనే మన మరచెంబు, మన గ్లాసు అంటూ వెంట తీసుకెళ్లాల్సిన రోజులు ఎంతో దూరంలో లేవు. పెరుగుట విరుగుట కొరకే అని గమనించాలి. దయచేసి సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ బాటిల్స్లో నీళ్లు ఉంచకండి. కుదిరితే రాగి బాటిల్స్లో ఉంచండి, లేదంటే గాజు సీసాల్లో ఉంచండి. మరింత ఎక్స్క్లూజివ్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.